దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరి యొక్క విమోచకుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పక్షముగా వ్యాజ్యమాడుతూ యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన చెంతనే నిలిచి ఉండి ఆపత్కాలములలో, కష్ట సమయములలో, దుఃఖ సమయములలో, శ్రమ కాలములో మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించుచు, మనకు నెమ్మదిని దయచేసి మనకు సమాధాన మేలులను అనుగ్రహించుచు. అంతేకాకుండా మనకు కలిగిన ఈ బాధలన్నిటిలో నుండి, ఈ వేదనలన్నిటిలో నుండి, ఈ దీనస్థితిలో నుండి మనలను తప్పించి, రక్షించి ఇరుకు లేని విశాలమైన స్థలమునకు ఆయన మనందరినీ నడిపిస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం మరి నిశ్చయముగా మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మనము చేయవలసింది, మనము ఆయనకు ఇష్టులుగా ప్రవర్తించాలి. ఎందరైతే ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తారో నిశ్చయంగా వారికున్న ఇరుకులన్నిటిలో, వారికున్న ఇబ్బందులన్నిటిలో, వారికున్న బాధలన్నిటిలో, వారికున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి ఆయనే వారికి తోడుగా ఉండి వారిని విడిపించి వారిని విశాలమైన స్థలమునకు నడిపిస్తారు. దేవునికి ఎలాంటి వారి ప్రవర్తన అంతే ఇష్టం? మొట్టమొదటిగా యథార్థవంతులంటే ఆయనకి ఎంతో ఇష్టమండి. యథార్థమైన ప్రవర్తన అంటే అన్నీ కలిగినప్పుడు ఎలాగున యెహోవాను స్తుతించి, సన్నుతించి, కీర్తించి, భక్తి చేస్తున్నారో. ఒకవేళ ఏమీ లేని పరిస్థితులు ఒక్కోసారి ఎదురవ్వచ్చు. అలాంటి పరిస్థితులలో కూడా ఆయనను అదే రీతిగా భక్తి చేయాలి. అన్నీ ఉన్నప్పుడేమో యెహోవా గొప్పవాడును, ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రావటం ఆలస్యమైనప్పుడు, మనకి కొరత, మనకి లోటు ఎదురైనప్పుడేమో దేవుడు లేడు అనే దీనస్థితిలోనికి, దుస్థితిలోనికి మనం ఎవ్వరమూ రాకూడదు. భక్తుడైన యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే అన్నీ కలిగినప్పుడు అరుణోదయమునే లేచి తన కొరకు, తన కుటుంబం కొరకు, తనకు కలిగిన సమస్తము కొరకు యెహోవాకు దహన బలులను అర్పించి బహుగా ప్రార్థనలు చేసేవాడు. యోబునకు కలిగిన సమస్తము ఒక్క రోజులోనే కోల్పోయాడండి యోబు భక్తుడు. బహుకాలము శ్రమలతో, శోధనలతో యోబు సహవాసము చేసినప్పటికీ అన్నీ కలిగినప్పుడు ఎలాగున యథార్థతను కలిగి దేవునిని ప్రార్థించాడో, సమస్తము కోల్పోయి రిక్తుడిగా మారిపోయిన తరువాత కూడా అదే యథార్థతను కనబరిచాడు. అందుకొరకే కదండి యోబుకు కలిగిన యథార్థ స్థితిని బట్టి తాను కోల్పోయిన వాటన్నిటికంటే రెండంతలు అధికమైన ఆశీర్వాదములు యోబుకు యెహోవా అనుగ్రహించారు. ఒక్క యోబుకు మాత్రమే కాదండి, ఇంకా పరిశుద్ధ గ్రంథములు మన పితరులైన భక్తులందరి జీవితాన్ని పరిశీలిస్తే వారి యథార్థతను బట్టి వారిని దేవుడు ఎలా కాపాడారో, ఎలాగున దీర్ఘాయుష్మంతులను చేశారో, ఎలాగున తప్పించారో, ఎలాగున రక్షించారో మనము విన్నాము. మరి నేడు అట్టి యథార్థత మనము కలిగి ఉంటే మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి నిశ్చయముగా ఆయన మనలను తప్పిస్తారు. రెండవదిగా దేవుడికి ఎలాంటి వారంటే ఇష్టం అంటే నీతిమంతుని ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టం. మరి మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నామా? మనకు మనమే నీతిమంతులుగా చెప్పుకుంటూ ఉన్నాము, లేదా మన మనుషుల దృష్టికి నీతిమంతులము అని పిలిపించుకుంటున్నాము ఇంతకాలము? ఎందరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారో వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తారు. కీర్తనాకారుడు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వారికి కలుగు బాధలు అనేకము,
అయితే నీతిమంతునుకున్న నిరీక్షణేంటో చెప్పనా? వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నిశ్చయముగా వారిని విడిపిస్తారు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుని దృష్టికి ఇష్టమైన పనులు మనం చేశామనుకోండి, మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి మనలను విడిపించుటే కాదు, ఇరుకులేని విశాలతలోనికి ఆయన మనందరినీ నడిపిస్తారు. మరి నేటి నుంచి దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు కలిగిన బాధలన్నిటిలో నుండి మీరు మమ్మను తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.